Hello students, welcome to Laqshya, the initiative of Laexcellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంకలో జరిగినటువంటి మారణ హోమం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ అన్న టాపిక్లో చదువుకుంటాము. పవిత్ర ఈస్టర్ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి చర్చిలతో పాటు 5-star హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు వరుస బాంబు పేలుళ్ళు ఆత్మహత్య దాడులకు దిగారు. ఇలా శ్రీలంకలో 8 చోట్ల జరిగినటువంటి నరమేధంలో 215 మంది మృత్యువాత పడ్డారు, 500 మందికి పైగా గాయపడ్డారు, మొత్తం విదేశీయులు 33 మంది చనిపోయారు. 8వ పేలుడు జరగగానే ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది, కొలంబోలో ఉన్నటువంటి మతపరమైన ప్రాంతాలన్నింటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది, తాత్కాలికంగా సామాజిక మాధ్యమాలన్నింటినీ కూడా స్తంభింపజేసింది. పోలీసులు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య విభాగం అధికారుల సెలవుల్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పేలుళ్ళు నేషనల్ తవ్వీత్ జమాత్ అనేటటువంటి ముస్లిం వేర్పాటువాద ముఠా చేసి ఉండొచ్చు అనేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ 8 ప్రాంతాలు ఎక్కడ ఎన్ని గంటలకు అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీన్ని ప్రధాని మోదీ కూడా ఖండించారు. శ్రీలంకకు ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవసరం వచ్చినా కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనేసి భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. శ్రీలంకలో జరిగినటువంటి ఈ మారణ కాండను అమెరికా, బ్రిటన్, రష్యా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బహ్రెయిన్ మరియు ఖతార్తో సహా చాలా దేశాలు దీన్ని ఖండించాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నదుల కాలుష్యం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీలో ఉన్నటువంటి న్యాచురల్ డ్రైనేజ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పెరిగిపోతున్నటువంటి కాలుష్యం కారణంగా నీటి వనరులు కుంచించుకుపోతున్నాయి. ధ్వంసమవుతున్నటువంటి భూమిని సరిదిద్దుకోవటానికి, పర్యావరణ పరిరక్షణ కోసం 1970లో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అదే దరిద్రి దినోత్సవం. ప్రతి సంవత్సరం April 22 తేదీన ప్రజలు స్వచ్ఛందంగా భూమిని కాపాడుకోవటం కోసం రకరకాల కార్యక్రమాలు రూపొందించుకొని వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. 1970లో తొలిసారిగా ఈ దరిద్రి దినోత్సవాన్ని అమెరికాలో జరిపారు. 2018 April 22 తేదీన దరిద్రి దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాల నియంత్రణ మీద దృష్టి కేంద్రీకరించారు. ఈ కార్యక్రమాలు ప్రజలు, వ్యాపార సంస్థల్లో కూడా మంచి అవగాహన కల్పించాయి. ఈ సంవత్సరం 2019లో 49వ దరిద్రి దినోత్సవం సందర్భంగా అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి జీవజాతుల్ని రక్షించండి అనేటటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇలా దరిద్ర దినోత్సవానికి థీమ్ ఏమని తీసుకున్నారు లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంతరించే ప్రమాదంలో ఉన్న జీవజాతుల్ని రక్షించండి అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. మన దేశంలో కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం గంగానది శుద్ధి మీద దృష్టి పెట్టింది. దీనికోసం నమామి గంగే అనేటటువంటి ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చింది. గంగా ప్రక్షాళన అంటే గంగానది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి 40 కోట్ల ప్రజల జీవితాల్ని కాలుష్యరహితంగా చేయటం. హిమాలయాల్లోని దేవప్రయాగ నుంచి బెంగాల్లోని సుందర్బన్ల వరకు గంగాతీరంలోని పట్టణాలు, నగరాలు పర్యావరణ హితంగా ఉండేలాగా ప్రణాళికల్ని తీసుకొచ్చారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన దానికన్నా గంగానదిలో 3000 రెట్లు అధిక కాలుష్యంతో ఉంది. ఒక్క గంగానది ప్రక్షాళన చేస్తే సరిపోదు, దక్షిణాదిన ఉన్నటువంటి గోదావరి, కృష్ణ, కావేరీ నదుల ప్రక్షాళన కూడా జరగాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ప్రవహించేటటువంటి గోదావరి, కృష్ణా నదుల పరిరక్షణ ఈ 2 రాష్ట్రాల అభ్యున్నతికి ఎంతో అవసరమవుతుంది. గోదావరి, కృష్ణాల్లో చూస్తే గోదావరి కాలుష్యపరంగా ఇంకా ప్రమాదంలో పడలేదు, కానీ కృష్ణానది మాత్రం గంగానదిలాగా కాలుష్యం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కృష్ణానది ఒడ్డునే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అయినటువంటి అమరావతి నిర్మితమవుతోంది. అందువల్ల కృష్ణానది పర్యావరణం మీద దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే కృష్ణానది జలాల్లో ఆమ్లజని లభ్యత కూడా తగ్గిపోతుంది.
కేంద్ర కాలుష్య నివారణ సంస్థ లెక్కల ప్రకారం దశాబ్దం కిందటే కృష్ణానదిలో జీవ ఆమ్లజని కొరత, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాము, ఇది లీటర్కు 10 మిల్లీగ్రాములుగా ఉంది. అది ప్రతి సంవత్సరం 50% మేర పెరుగుతోంది. సరైన మోతాదులో ఆమ్లజని లభిస్తే నీటిలోని జీవరాశులు సేంద్రియ పదార్థాలను ఛేదించి నది యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి. అది తగ్గే కొద్దీ కాలుష్యం పెరుగుతున్నట్లు లెక్క. ఫ్రాన్సిస్ హ్యామిల్టన్ అనేటటువంటి ఒక బ్రిటిష్ అధికారి 1922లో గంగానదిని సర్వే చేసి మొత్తం 289 జాతుల చేపలున్నాయి అనేసి కనుగొన్నారు. 1940 సర్వే ద్వారా కృష్ణానదిలో 112 రకాల చేపలు జీవిస్తున్నట్లు ధృవీకరించారు. కానీ రాను రాను అందులో ఉన్నటువంటి చేపల రకాలు, ఆల్గేలు విపరీతంగా పెరగటం వల్ల సూర్యకాంతిని అడ్డుకొని నీటిలో కొన్ని జాతులు చనిపోవటం, అలాగే డయాటమ్స్, ఫిజిలేరియా ఇలాంటి జీవులు నీటిలో పెరిగే చేపలకి చాలా అవసరం, అవి తగ్గిపోవటం, నత్తల జాతులు తగ్గిపోవటం, రొయ్యల జాతులు తగ్గిపోవటం, ఇలా మొత్తం జీవజాతులన్నీ తగ్గిపోతున్నాయి. అలాగే కళేబరాల యొక్క వ్యర్థాలు, డిటర్జెంట్ కలిసినటువంటి నీరు, విజయవాడలోని థర్మల్ విద్యుత్ కేంద్రం విడుదల చేసేటటువంటి వేడి నీరు వీటికి అదనంగా వచ్చి చేరటం, మల పదార్థాల వల్ల నీటిలో చేరినటువంటి సాల్మోనెల్లా, కోలిఫామ్ లాంటి వ్యాధికారకాలు ఇవన్నీ విపరీతంగా పెరగటం వల్ల ఆ నది నీటిలో ఆమ్లజని లోటు అనేది ఏర్పడి ఇతర చేపలు, ఇతర జీవరాశులు కూడా మృత్యువాత పడుతున్నాయి. మనం మన యొక్క నదులను కాపాడుకుంటే స్థిరమైనటువంటి అభివృద్ధి సాధించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముందుగా ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఈ మధ్య గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి, ఆ తర్వాత మూసీ నదిలోకి డెవిల్ క్యాట్ ఫిష్ అనేది చేరింది. అది ఇతర చేప జాతులకు ప్రమాదకరంగా మారుతోంది అనేసి తెలుస్తోంది. తెలంగాణలో మూసీ ప్రక్షాళన ముందు ప్రారంభించిన తర్వాతే కృష్ణానది ప్రక్షాళన పూర్తవుతుంది. దీనికోసం పురపాలక సంఘాలు, పరిశ్రమలు ముందుగా వాటికి నిర్దేశించినటువంటి విధుల్ని పాటించాలి. 1995లో కృష్ణానది పర్యావరణం మీద మహారాష్ట్రలోని కోల్హాపూర్ విశ్వవిద్యాలయ సర్వే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇవి ఇచ్చిన ఫలితాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. వీటిని సరిచూసుకుని కృష్ణా నీటిని, దాని యొక్క నాణ్యతను పెంచుకునే దిశగా చర్యలు కనుక తీసుకోకపోతే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అయినటువంటి అమరావతి కానీ అంతర్జాతీయ ఖ్యాతిని పొందలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తుంది. మొదట్లో ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రవాహ సామర్థ్యం 36 లక్షల క్యూసెక్లు అనుకున్నారు. కానీ దాన్ని 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. దీనివల్ల భద్రాచలానికి ముంపు ఉంటుంది అనేసి నీటిపారుదల శాఖ చెప్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో ముంపుకు గురయ్యే ప్రాంతాల పరిస్థితిని ప్రత్యేక అధికారుల అధ్యయన బృందం పరిశీలించింది. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని కనుక మరింత పెంచితే వెనుక జలాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో ముంపు నష్టం తీవ్రత పెరుగుతుంది అనేసి అధ్యయనం చేసింది. పోలవరం గనక పూర్తయితే వెనుక జలాలతో భద్రాచలం వద్ద నీటి మట్టం అనేది 43 అడుగుల వరకు ఉంటుంది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఉన్నటువంటి ప్రైవేట్ జల విద్యుత్ కేంద్రం కూడా ముంపుకు గురయ్యే అవకాశాలున్నాయి. 1986లో గోదావరికి భారీ వరద వచ్చినట్టు మళ్ళీ గనక వస్తే పోలవరం వెనుక జలాల ఒత్తిడి వల్ల అక్కడున్న పరివాహక ప్రాంతం అంతా కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. పోలవరంతో కిన్నెరసాని నదిలోకి ఇప్పటికే 4 కిలోమీటర్ల మేర నీరు పోటెత్తుతుంది. దీనికి అదనంగా భారీ ప్రవాహం గనక వస్తే కిన్నెరసాని ప్రాజెక్టు వరకు ఈ ప్రభావం ఉంటుంది. దీనివల్ల చాలా గ్రామాలకు ముంపు అనేది పొంచి ఉంటుంది అని అధ్యయనం చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మేడారం జాతర గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ కింద చదువుకుంటాము. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరని 2020 ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీలో నిర్వహిస్తున్నారు. ఈ జాతరని ప్రతి 2 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కుసుమ్ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. కుసుమ్
కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ అంటాము. ఈ పథకం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి, రైతుల ఆదాయం పెంపుకు ఉపకరిస్తుంది. దీనిని 2019 ఫిబ్రవరి 1వ తేదీన ప్రకటించారు. ఈ స్కీమ్ ఇండియన్ పవర్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఆసక్తి గల రైతులు ఈ పథకాన్ని కనుక వినియోగించుకుంటే ఏడాది పొడవునా కూడా వాళ్లకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాగు చేయని బీడు భూముల్లో కూడా ఈ పథకం కింద రాయితీల్ని ఉపయోగించుకుని సౌర విద్యుత్ ఫలకాల్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్లకు స్థిర ఆదాయం అనేది వస్తుంది. ఒకవేళ రైతు నేరుగా వీటిని ఏర్పాటు చేసుకోకున్నా కూడా ప్రైవేట్ సంస్థలు, సంఘాల ద్వారా కూడా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కుసుమ్ పథకం కింద 3 రకాల అవకాశాలని రైతులకు కల్పిస్తారు. అవి ఖాళీ బీడు భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి సౌర విద్యుత్ ఫలకాల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 2022 నాటికి 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి దీని లక్ష్యం. ఈ ప్లాంట్ల నుంచి డిస్కమ్లు నేరుగా విద్యుత్ని కొంటాయి. ఇలా కొన్నందుకు యూనిట్కి 40 పైసల చొప్పున డిస్కమ్లకు ప్రోత్సాహకంగా కేంద్రం అందజేస్తుంది. 1 మెగావాట్ ఉత్పత్తికి రైతుకు 5 ఎకరాల వరకు ఖాళీ భూమి కనుక ఉంటే 4.5 కోట్ల వ్యయంతో సౌర ఫలకాల ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ రైతు కనుక పెట్టుబడి పెట్టలేకపోతే పంచాయతీ, వ్యవసాయదారుల ఉత్పత్తి కంపెనీ, స్వయం సహాయక సంఘం ఇలాంటివన్నీ కూడా రైతు యొక్క భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకోవచ్చు. బీడు భూముల నుంచి రైతులకు ఏడాది పొడవునా స్థిర ఆదాయం కల్పించడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి అనేసి ఈ కుసుమ్ పథకంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఇంతవరకు రైతుల యొక్క నమోదు అంటే రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టైటిల్ చట్టం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. తెలంగాణలో ఇప్పుడున్నటువంటి రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR స్థానంలో టైటిల్ చట్టాన్ని తీసుకురావటానికి ఆలోచిస్తున్నారు. మనం టైటిల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అనేసి ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్రతి మనిషికి ఒక ఆధార్ సంఖ్యను ఇచ్చినట్లే ప్రతి భూమి లేదా ప్లాట్కి ఒక యునిక్ ID కోడ్ని ఇస్తారు. సెంటు, ఎకరా, గుంట ఇలా ఎవరికి ఎంత భూమి ఉన్నా సరే యజమాని పేరు మీద ఈ ఐడి ఇస్తారు. ఇది ఆన్లైన్లో నమోదు చేస్తే సంబంధిత సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, ఎవరి పేరు మీద ఉంది అనేటటువంటి విషయాలు తెలుస్తాయి. కొత్త వ్యక్తి కనుక ఆ భూమిని కొంటే అదే ID నెంబర్తోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ నెంబర్తో గతంలో ఎవరు కొన్నారు అనే వివరాలన్నీ ఉంటాయి. దీన్నే మనం టైటిల్ రిజిస్ట్రేషన్ అనేసి అంటాము. దీన్ని గనక ప్రవేశపెడితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలక శాఖల్లో అవినీతిని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధానం కూడా ఇప్పటికే 90 దేశాల్లో అమల్లో ఉంది. అయితే ఈ టైటిల్ చట్టాన్ని తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా భూములు, ప్లాట్లన్నింటికీ టైటిల్ రిజిస్ట్రేషన్ పూర్తయి అన్నింటికీ కనుక యునిక్ ID కేటాయిస్తే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఇప్పుడున్నంత మంది సిబ్బంది అవసరం ఉండదు. మ్యూటేషన్ కోసం, పేరు మార్చడం కోసం తహసీల్దార్, పురపాలక, పంచాయతీ కార్యాలయాలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయితే కంప్యూటరే ఈ పనులన్నీ చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పనులన్నింటికీ ఆయా కార్యాలయాలకు వెళ్ళడం వల్ల లంచాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ 2004-2014 మధ్య కాంగ్రెస్ హయాంలో భూభారతి అనే పథకం కింద నిజామాబాద్ జిల్లాలో 90% వ్యవసాయ భూముల్ని ఉపగ్రహాల ద్వారా చిత్రీకరించి ఎవరికి ఎంత భూమి ఉంది అనేది గుర్తించారు. ఒకవేళ ఈ టైటిల్ చట్టాన్ని తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావాలి అంటే మన దగ్గర ఇప్పుడున్నటువంటి సాంకేతికతతో దాదాపు తక్కువలో తక్కువ 10 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూముల మీద పూర్తి స్థాయి హక్కులు తీసుకురావటం కోసం 2017లో సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అనేదాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత దస్త్రాల్ని నవీకరించి ఆన్లైన్ చేసి ధరణి అనేటటువంటి పోర్టల్కి మార్చారు. ఈ పోర్టల్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా
టైటిల్ గ్యారంటీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఇంకా ఏమన్నా సంస్కరణలు తేవాలా అనేటటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకురావాలి అంటే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, మున్సిపల్, స్థానిక సంస్థల చట్టాల్ని మారుస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాలి. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయి చట్టం అమల్లోకి రావాలి అంటే దానికి తగినట్లు అధికారులు, ఉద్యోగుల్ని కూడా నియమించాలి. ఒకవేళ టైటిల్ రిజిస్ట్రేషన్లో ఏమైనా తప్పులు దొర్లి ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారం కోసం ట్రైబ్యునల్, దాని మీద అప్పలేట్ ట్రైబ్యునల్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అధిక ఉష్ణోగ్రతల గురించి, దాని ప్రభావం పంటల మీద ఎలా ఉంది అన్న దాని గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఈ సంవత్సరం వేసవిలో రాయలసీమ వ్యాప్తంగా 70,000 ఎకరాల్లో పంటలు సాగు చేయించాలి అనేసి ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు 12,195 ఎకరాల్లో మాత్రమే పంటల్ని సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 27,000 ఎకరాల్లో సాగును లక్ష్యంగా పెట్టుకుంటే 9,500 ఎకరాల్లోనే వివిధ పంటలు సాగయ్యాయి. కడప జిల్లాల్లో లక్ష్యం కూడా 6% మాత్రమే ఉంది. అలాగే శ్రీకాకుళం, నెల్లూరులో కూడా గతంతో పోలిస్తే సాగు తగ్గుతోంది. దీనికి చాలా సమస్యలు కారణంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి భూగర్భ జలాలు ప్రతి సంవత్సరం దిగజారిపోతూ ఉండటం, రెండవది వచ్చేసి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వటం, మూడవది వచ్చేసి అధిక ఉష్ణోగ్రతలతో పాటు తెగుళ్ళు కూడా రావటం, ఒకవేళ పురుగు మందుల్ని పిచికారీ చేసినా కూడా ఫలితం లేకపోవటం వల్ల రైతులకు చాలా వరకు నష్టం వాటిల్లుతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేసవి కూరగాయల సాగు ఎన్ని ఎకరాల్లో ఉంది, లక్ష్యం ఎన్ని పెట్టుకున్నారు, ప్రస్తుతానికి సాగు ఎంత ఉంది, పంటల వారీగా ఎంత దిగుబడి వస్తోంది అన్న వివరాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.